డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని ప్రాంతుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు కదమ్మా ఫ్యాషన్ అని చెప్పేసి మీరు నమ్ముతారో లేదో నాకు తెలిసిన వాళ్ళలోనే నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు అంటే నేను చాలా మట్టుకి ఒక పీస్ఫుల్నెస్ కోసము అక్కడ నాకు దేవుడి మీద నమ్మకము అదంతా మనశ్శాంతి కోసం నేను టెంపుల్కి వెళ్తాను ఒక ఆమె నాకు చెప్పింది అనమాట అంటే ఎందుకు వెళ్తున్నామంటే అంటే నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా అని స్టేటస్ కానీ స్టోరీ కానీ పెడితే ఓకే ఈమె ఈ జనరేషన్లో కూడా ఇంత భక్తిగా ఉంది అని చెప్పి పాష్గా చెప్పుకోవడానికి వెళ్తున్నా దీని మీద మీరు ఏమంటారు చెప్పుకోవడమ్మా భగవంతుడు భక్తి ఇవన్నీ కూడా తరాల్ని చూడదు యువతని చూడదు ఇప్పుడు మనకి భక్త మార్కండే ఎంత చిన్న వయసులో ఆయన ఆయుష్ను పెంచుకోగలిగాడు తపస్సు చేసి ప్రహ్లాదుడు ఏం వయస్సు ఉంది ఆయన అంటే ఈ వయసులో ఈయన హరినామస్మరణ చేస్తున్నాడు అని అనుకుంటారని ఆయన చేశాడా తప్పు కదా నువ్వు వెళ్ళి నువ్వు భక్తి కోసం వెళ్ళావో ప్రశాంతత కోసం వెళ్ళావు అదంతా పోయింది కదా నువ్వు ఆలయంకి వెళ్ళటం వల్ల ఎన్ని తప్పులు చేస్తున్నారు సోషల్ మీడియా కోసం గుళ్ళకి వెళ్తున్నారు సోషల్ మీడియా కోసం వీడియోలు పూజలు చేస్తున్నారు భక్తి అనేది గోప్యం నువ్వు చేసే పూజ గోప్యత పాటించాలి నిజంగా నువ్వు తీ నువ్వు పూజ చేసి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెడితే నువ్వు వాటి కోసం పూజ చేసావు భక్తి కోసం కాదు ఇప్పుడు ఒక్కటే నేను చెప్తాను కొన్ని ఆలయాల్లో కెమెరాలు నిషిద్ధం అన్నారు చాలా మంది బాధపడిపోతారు ఫోటో తీసుకొని కళ్ళనే కెమెరాలు ఉన్నాయి రెప్పలనే ఫ్లాష్ ఉంది ఆ కళ్ళతో భగవంతుని బంధించి నీ మనస్సులో నువ్వు భగవంతుణ్ణి నిలపగలిగితే అది భక్తి నువ్వు ఒక్క టెంకాయలు కొట్టక్కర్లేదు నువ్వు అంగప్రదక్షిణలు చేయక్కర్లేదు నువ్వు చెప్పులు లేకుండా కార్తీక మాసం శ్రావణమాసం అంతా తిరగక్కర్లేదు భక్తి అంటే తెలుసుకుంటే చాలు మనం భక్తే తెలియదు భక్తి అంటే తెలియకనే ఇటువంటి పోట పోకడలు వస్తున్నాయి ధర్మం న్యాయం శరణాగతి శరణు వేయటం సేవ చేయటం సమాజం పట్ల బాధ్యత ప్రకృతి పట్ల మనకున్న బాధ్యత ఇవన్నీ ఎవరైతే నిర్వర్తిస్తారో అదే భక్తి అదే భక్తి అంతేకాని అసలు భగవంతుడికి నాకు రూపం లేదు మనకి రూపం లేని మన మనస్సు నిలబెట్టలేము ఒక విగ్రహాన్ని ఇచ్చారు ఇది రా శ్రీరామచంద్రుడు ఈయన శ్రీకృష్ణుడు ఈయన వెంకటేశ్వర స్వామి అని సరే కళ్ళు మూసుకుంటే శ్రీకృష్ణుడు అనగానే ఆయన అవతారం మనకు కనిపిస్తుంది సరే ఆ వెసులుబాటు ఇచ్చారు ధ్యానించు ప్రతి ఉన్న భగవంతుణ్ణి పట్టుకోక ఎక్కడో ఉన్నాడని వెతుకుతూ మనలో ఉన్న భగవంతుణ్ణి వెతకలేకపోతున్నాం విపరీతమైన పూజలు విపరీతమైన చందాలు వసూలు చేయటం పాత ఆలయాలు కొన్ని కోట్లు ఉన్నాయి వేల సంవత్సరాల నుంచి వచ్చి వాటిని పునరుద్ధరింప చేయకుండా వదిలేసి కొత్త ఆలయాలు కడుతున్నారు అవునా వాటిని పునరుద్ధరింప చేస్తే దానిలో అప్పటికే కొన్ని వేల సంవత్సరాల నుంచి అర్చనలు అవన్నీ జరిగి జరిగి శక్తి చాలా ఎక్కువగా నిగూఢమై ఉంటుంది అక్కడ అవునా మరి ఆలయాల్ని మనం వదిలేస్తున్నాం కొత్తవి కడుతున్నాం కొత్తవి కడితే ఏంటిది అంటే ఒక మహారాజ్ మహల్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆలయానికి వెళ్ళినట్టు అనిపించట్లేదు అంతే విఐపి దర్శనాలు విఐపి దర్శనాలు ఈ డబ్బులు ఇస్తే ముందుకెళ్ళటాలు వాళ్ళకి మాత్రమే వెనకాల ఉచితంగా వచ్చిన వాళ్ళు భక్తులు కాదా మళ్ళీ ఇది ఒక అంటే విఐపి కానీ ఎందుకు పాస్ ఉంటే దగ్గర నుంచి చూడొచ్చు ఫ్రీగా వస్తే కొంచెం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ ఎట్లా అంటే ఒక పదడుగులు దూరం నుంచి చూడాలి అదే స్వామిని లేదనుకుంటే టికెట్ తీసుకుంటే దగ్గర నుంచి మంచిగా గంట సేపు చూసినా పర్వాలేదు నూకేస్తూ ఉంటారు తిరుపతికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా ఖచ్చితంగా నేనే వంద సార్లు అనుకుంటాను నేను ఇప్పుడు ఇప్పుడు వెళ్ళినప్పుడు అరే విఐపి దర్శనం తీసుకుంటానేమో ఒక్కసారి కూడా తీసుకుందామన్నా వీలవ్వదు ఇందులో ఐదు సెకండ్లు కూడా చూడనివ్వరు ఫ్రీగా వచ్చిన వాళ్ళని వాళ్ళకి మాత్రం పైసలు ఇచ్చారు కాబట్టి గంటైనా అక్కడ నిల్చ ఎందుకమ్మా నెలకి నాలుగైదు సార్లు వెళ్ళే విఐపీలు ఉన్నారు వాళ్ళ కొంచెమన్నా ఆలోచించాలి నువ్వు దర్శనానికి వెళ్లకుంటే అక్కడ ఒక రెండు గంటల పాటు భక్తులు ఉచిత దర్శనాలు చేసుకుంటారు ఆ నువ్వు అన్ని సార్లు చెయ్యక్కర్లేదు కదా దర్శనం నువ్వు సమాజం పట్ల బాధ్యత ఉన్నవాళ్ళైతే నెలకు నాలుగు సార్లు కాదు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకుని ఎంత పుణ్యం వస్తుంది నేను ఇప్పుడు మీ కెమెరా ముందు చెప్తున్నా మేము ఎప్పుడు వెళ్ళినా ఉచిత దర్శనానికి వెళ్తాం టోకెన్ కట్టించుకొని ఓకే ఎందుకంటే నేను నేను అసలు వెళ్తాను అక్కడికి వరకు మా అదృష్టమో భగవంతుడి యొక్క అనుగ్రహమో మాకు తెలియదు కానీ ఎందుకో ఇట్లా బాగా వాళ్ళు కూడా కాస్త ఫ్రీగా ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళేవారు విఐపి దర్శనంలో ఒక సెకండ్ నిలబడి చూసినట్లుగా మాకు ఉచిత దర్శనమే భగవంతుడు ఇస్తాడు అది అది మనం కావాల్సింది మనం కోరుకోవాల్సింది అది ఎప్పుడైనా కానీ భక్తి 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 అంటే నేను రోజు ఒక్కో రోజు ఒక ఆలయానికి వెళ్తానండి నేను ఇంట్లో అత్తమామల్ని చూడరు ఇంట్లో ఆడపడుచులు వస్తే పట్టించుకోరు బావగారు మరదులు వస్తే అవసరం లేదు కానీ నేను ఆలయానికి వెళ్తా పుణ్యం వస్తుందా వస్తుందా పుణ్యం లేదు నువ్వు ఇవన్నీ ఆచరిస్తే నువ్వు పోకపోయినా నీ ధర్మాన్ని నిర్వర్తించావు నీకు పుణ్యం వచ్చేసింది భార్యా బిడ్డల్ని చూసుకోవాలి మనం చేసే పని పట్ల బాధ్యతగా ఉండాలి నామ స్మరణ చేస్తూ ఇవన్నీ చేయవచ్చు కదా ఎందుకు ఇవన్నీ కూడా మాలాధారణలు చేయండి కానీ నియమనిష్టలతో చేసి దీక్ష విరమించాక కూడా అవి అంతే బాధ్యతగా మీరు జాగ్రత్త చేస్తే అప్పుడు ఆ మీరు ఆ దీక్ష తీసుకున్నందుకు ఒక అర్థం ఉంటుంది తీసుకోవద్దు అన్నట్లే తీసుకొని అలా నది వెంబడి ఎక్కడ పడితే అక్కడ వీధులు అంబడి రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద ఆ ఇరుముడు సంచులేమి రుద్రాక్ష మాలని చాలా బాధేసింది సోషల్ మీడియాలో చూసి ఎందుకు వేసుకోవాలి వీళ్ళందరూ భక్తి అంటే మాలాధారణ చేస్తేనైనా నిష్టలతో కొంతమంది చాలామంది ఆడవాళ్ళు అంటారు మా ఆయన బాగా తాగుతాడండి అందుకే అయ్యప్ప మాల మాలేస్తా నలభై రోజులు తాగడని అలాగే ఉండు అది కరెక్ట్ నీకున్న వ్యసనాన్ని పోగొట్టుకోవడం కోసం ఒక దీక్షని పూనే అది చాలా మంచి పని అంతే కాని నేను ఇన్ని మూర్లు స్వామివారికి మాల లేసాను స్వామివారికి ఇన్ని కేజీల ప్రసాదం పెట్టాను ఆయన అడిగాడా ఆయన మనమే ఇస్తున్నాం ఆయన అడిగి ఆయన తీసుకుంటే ఎవరూ చేయరు చేయరు చెప్తున్నాను ఎవ్వరు చేయరు చేయరు ఒక రూపాయి కూడా పెట్టరు ఎవ్వరు ఇవ్వరు పేదవాళ్ళకి భగవంతుడికి ప్రసాదం నివేదించు కాదు అనట్లేదు ఆయన అనుగ్రహం ఆయన కరుణా కటాక్షాలు ఆయన చూపులతో ఆ ప్రసాదం అద్భుతంగా తయారవుతుంది అంతే విధంగా మనం ఎంతో కాపాడుకోవాల్సింది మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశం గురు స్థానంలో నిలబెట్టాలి అన్నప్పుడు మనము అవహేళనగా అయిపోతేలా ఇప్పుడు విదేశీయులు వస్తున్నారు మన నదుల దగ్గరికి మన వీధులన్నీ చూసి అసహించుకోవడం నేను చాలాసార్లు గమనించాను వీడియోలు కూడా అప్లోడ్ చేస్తా అదే మన దేశం మన దేశం మన వ్యవస్థ ఏంటిది ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉన్నాం భూమాత అంటే ఉమ్మేస్తున్నాం అమెరికాలో నువ్వు ఉమ్మేస్తామంటే ఫైన్ కట్టాలి ఫైన్ కట్టాల చెత్త ఎక్కడనేస్తే వాడు నిన్ను పిలిచి చెత్త తీపిచ్చి మళ్ళీ ఫైన్ కట్టిస్తాడు మరి భూమాత అని కొలుస్తున్నాం ఎక్కడ పడితే ఉమ్మేస్తాం చెత్తలు పొద్దునే లేచాక బయట రోడ్ల మీద వాకింగ్కి వెళ్తే ఇండ్ల ముందు మిగిలిపోయిన కూరలు అవన్నీ కవర్లు కట్టి అలా వదిలేసి పడేసి ఉంటారు ఇదేనా మన భక్తి ఇదేనా మన బాధ్యత ఇవేనా మనం చేయవలసిందే అయోధ్యలో ప్రతిష్ట అవుతోందంటే ఎప్పుడో నాలుగు నెలల ముందే రిజిస్టర్లు చేసుకున్నారు అవునంట రూములు బుక్ చేశారు నాలుగు నెలల వరకు లేవు అన్నారు వెళ్ళండి వెళ్ళొద్దు అని జీవితంలో అన్ని తీర్థక్షేత్రాలని దర్శించాలి అక్కడున్న భగవత్ శక్తిని తీసుకొచ్చుకోవాలి పాప నిర్మూలన చేసుకోవాలి ఆ తర్వాత కూడా మనం పాపం చేయకుండా ఉండాలి న్యాయంగా ధర్మంగా ఉండాలి ఇది భక్తి అంటే నేను విగ్రహానికి పూజ చేశా నేను కిరీటాలు ఇచ్చాను నేను ఇంత ఇచ్చాను అంత చేసా నడకని వెళ్ళా చెప్పులు లేకుండా వెళ్ళా సైకిల్ దొక్కుకుంటూ వెళ్ళాను ఏం చేయటానికి ఇవన్నీ చేస్తే అవి చే ఆటోమేటిక్గా మనకి పుణ్యం వచ్చేస్తుంది ఇవి మనం ఆచరించుకోవాలి ఏదైనా కానీ ఇదే ఏదైనా సమాజం పట్ల బాధ్యత అంటే ఇదే ఇదే इथे अनुसिस्ते चालू अदे भक्ती okay.